హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సంతోష్ నగర్లో ఉన్న యాదగిరి సెవెంటీ ఎంఎం థియేటర్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ థియేటర్ని వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో శోభన్ బాబు గారి మూవీ భార్యాభర్తల మూవీతో అయితే థియేటర్ను ఓపెన్ చేయడం జరిగింది ఈ థియేటర్లో ఇప్పటివరకు అయితే చాలా సినిమాలు అయితే ప్రదర్శింపబడ్డాయి ది బెస్ట్ థియేటర్ ఇన్ సంతోష్ నగర్ సరౌండింగ్ ఏరియాలో చాలా పెద్దగా ఉంటుంది మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టిల్ ఇప్పటికీ మనకి కంటిన్యూగా అయితే సక్సెస్ఫుల్గా అయితే థియేటర్ని రన్ చేయడం జరుగుతుంది ఈ థియేటర్కి వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చాలా ప్లేస్ ఉంటుంది మనకి పార్కింగ్ సంబంధించి పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ ఈ థియేటర్లో అయితే ఎక్కువగా హిందీ సినిమాస్ అయితే రన్ అవుతుంటాయి నేను చూసిన ఫస్ట్ మూవీ వచ్చేసి అక్షయ్ కుమార్ గారి మూవీ బ్లూ మూవీ అయితే చూశాను ఈ థియేటర్లో తర్వాత చాలా వరకు అయితే నేను ఎక్కువగా హిందీ మూవీస్ అయితే ఇందులో చూశాను హాలీవుడ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మూవీ అయితే ఇందులో చూశాను అది హిందీలో చూశాను ఈ థియేటర్లో వచ్చేసి మనకి డాల్బీ డిజిటల్ సౌండ్ తర్వాత డిటిఎస్ సౌండ్ కూడా రన్ చేసేవారు అప్పట్లో అయితే ఎందుకంటే హిందీ సినిమాలకు ఎక్కువగా వచ్చేసి డాల్బీ డిజిటల్ సౌండ్ అయితే చేసేవారు తెలుగు సినిమాలకు వచ్చేసి మనకి డిటిఎస్ సౌండ్ అయితే రన్ చేసేవారు హాలీవుడ్ మూవీస్కి తర్వాత తెలుగు మూవీస్ హాలీవుడ్ మూవీస్ అంటే హాలీవుడ్ తెలుగు డబ్బుడ్ మూవీస్ హిందూ డబ్బుడ్ మూవీస్కి అయితే మనకి డిటిఎస్ అయితే రన్ చేసేవారు పక్కాగా ఎందుకంటే డబ్బింగ్ మూవీకి మనకు ఒరిజినల్ ప్రింట్ వస్తున్నాయి మనకి ఇంగ్లీష్లోనే ప్రింటు అప్పుడు మనకి వాళ్ళు సౌండ్కి మనకు ఒక డిస్క్లో ఇచ్చేవారు సిడీ డిస్క్లో దానికి మనకి డిటీఎస్ ప్రాసెర్కి వచ్చేసి మనకు మూడు సిడీలు ప్లే చేసుకోవడానికి అయితే ఉంటుండే అందులో మనకి సిడీ ప్లే చేస్తే కంపల్సరీగా అయితే మనకి సపరేట్గా తెలుగు వెర్షన్ అయితే ప్లే చేసుకోవచ్చు అంట హిందీ మూవీస్కి ఎట్లా అంటే హిందీ మూవీస్కి వచ్చేసి మనకు టోటల్గా అయితే డాల్బీలో వస్తుండే అందువల్ల వీళ్ళు ప్యారల్గా రెండు సౌండ్ సిస్టమ్ అయితే రన్ చేసేవాళ్ళు డిటీఎస్ తర్వాత డాల్బీ డిజిటల్ వచ్చి హిందీ మూవీకి వచ్చేసి డైరెక్ట్ డాల్బీలో అయితే ప్లే అవుతుండే మనకి డాల్బీ డిజిటల్లో సపరేట్గా అయితే డాల్బీ డిజిటల్కి ఒక ఇంట్రో ఉంటుండే ఇప్పుడు మనకు డాల్బీ అట్మాస్కి ఏ విధంగా అయితే కొన్ని ఇంట్రోస్ వస్తాయో అప్పట్లో వచ్చేసి డాల్బీకి ఒక సపరేట్ ఇంట్రో ఉంటుండే అది ఒకసారి చూడండి ఈ ఇంట్రో వస్తుండే మనకి డిటీఎస్లో వచ్చిన సినిమాలు డిటీఎస్లో ప్లే చేసుకోవడానికి తర్వాత డాల్బీలో వచ్చిన మూవీస్ డాల్బీలో ప్లే చేసుకోవడానికి రెండిటికి మనకి థియేటర్ అయితే అందుబాటులో ఉంటుండే అందువల్ల వీళ్ళు డాల్బీ తర్వాత డీటీఎస్ని అయితే రన్ చేసేవారు ఈ థియేటర్లో ఈ థియేటర్లో అయితే మనకి పోక్రి సినిమాతోనైతే రెనోవేషన్ చేసి అయితే మళ్ళీ థియేటర్ని రీఓపెన్ చేశారంట ప్రస్తుతానికైతే ఇప్పటికీ రెనోవేషన్ అయితే చేసే ఆలోచనలు అయితే వీళ్ళకి నెక్స్ట్ ఇయర్లో ఉన్నాయి కంపల్సరీగా అయితే రెనోవేషన్ చేసి అయితే మన ముందుకైతే మళ్ళీ కొత్తగా అయితే థియేటర్ని అయితే తీసుకొస్తామని అయితే మేనేజ్మెంట్ అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది థియేటర్లో మీరు చూసిన సినిమాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకి హాల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది వెడల్పు ఎక్కువగా ఉంటుంది మనకి పొడుగుడక ఎక్కువగా ఉంటుంది స్క్రీన్ వచ్చేసి మనకి సంటర్ను వచ్చేసి చాలా పెద్ద స్క్రీను బట్ మనకి బాల్కనీలో కూర్చొని చూస్తే కొంచెం చిన్నగా అనిపించవచ్చు డ్రెస్ సర్కిల్ కానీ లేకపోతే కింద ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్లో అయితే మనం కంఫర్టబుల్గా చూడొచ్చు ప్రొజెక్టర్ వచ్చేసి క్యూబ్ డిజిటల్ ప్రొజెక్టర్ అయితే రన్ చేస్తున్నారు క్యూబ్ శాటిలైట్ నుంచి అయితే మూవీస్ అయితే మనకు ప్లే అవుతాయి ఇందులో దానికి సంబంధించిన ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ క్వాలిటీ మనకి డిజిటల్ ప్రొజెక్టర్ కాబట్టి మనం పెద్దగా అయితే ఏం చెప్పనక్కర్లేదు సౌండ్కి సంబంధించిన ప్లేయర్స్ ప్రాసర్స్ ఇవి టోటల్ వచ్చేసి మనకి నైన్ ప్లేయర్స్ ఉన్నాయి ప్రాసర్ వచ్చేసి డాల్బీ సిపి సిక్స్ ఫిఫ్టీ ప్రాసర్ ఇప్పుడు ప్రజెంట్గా పైన ఉన్న డిటీఎస్ అయితే అది మనకి రన్ అవ్వట్లేదు డాల్బీ సిపి సిక్స్ ఫిఫ్టీ ప్రాసర్ వచ్చేసి మనకి ఇంతకుముందు దేవి తర్వాత సుదర్శన్లో ఉండేది అట్మాస్క్ ముందు డిటిఎస్ రన్ అవుతున్న సమయంలో అయితే జేఎస్ఎక్స్ థౌజండ్ ప్రాసర్ తర్వాత డాల్బీ సిపి సిక్స్ ఫిఫ్టీ ప్రాసర్ అయితే ఎక్కువగా రన్ చేసేవారంట ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రొజెక్టర్స్ వచ్చేసి ఓల్డ్ ప్రొజెక్టర్స్ మనం ఫిలిమ్తో రన్ చేస్తున్న ప్రొజెక్టర్స్ ఇవి అయితే వాళ్ళు తీసేయలేదు ఇప్పటికీ ప్రొజెక్టర్ రూమ్లో అలాగనే పెట్టారు ఈ థియేటర్లో రీసెంట్గా కానీ ఇంతకు ముందు కానీ మీరు ఏమైనా సినిమాలు చూసి ఉంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ థియేటర్లో అయితే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎక్కువగా హిందీ సినిమాలు పడేది వాటికి హిందీ సినిమాలకి సాంగ్స్కి వచ్చే బేస్ అయితే మనం నేను చిన్నగున్నప్పుడైతే సపరేట్గా చెప్పనక్కర్లేదు చాలా చాలా అంటే చాలా బాగా వచ్చేది ప్రజెంట్గా అయితే కొంచెం తగ్గిందని చెప్పాలి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ అయితే కంప్లీట్గా అయితే థియేటర్ని చేంజ్ చేయడం అయితే జరుగుతుందంట మరిన్ని థియేటర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీక్లీ అయితే నేను టూ త్రీ థియేటర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిటీఎస్ తర్వాత డాల్బీ డిజిటల్ సౌండ్ రన్ చేసిన ఏకైక థియేటర్ అంటే నాకు తెలిసినంత వరకు ఏదే థియేటర్ మీకు తెలిసిన థియేటర్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఎందుకంటే డిటీఎస్ తర్వాత డాల్బీ రెండు ప్యారల్గా రన్ చేయడం అంటే ఈ డిటీఎస్ వచ్చిన మూవీస్కి డిటీఎస్ తర్వాత డాల్బీ వచ్చిన మూవీస్కి ఎక్కువగా హిందూ సినిమాలు రన్ కావడం వల్ల థియేటర్లో అయితే రెండు సౌండ్ సిస్టమ్ అయితే రన్ చేశారు మరిన్ని థియేటర్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్